సంక్రాంతి కూరి ఓదాను బోయిను మా రాజేష్ల వారు ఇప్పటిదాకా జాడ లేదు పత్త లేదు ఇయలన వచ్చిందో మరి అయ్యా రాజేష్ల వారు వచ్చినవా సగ్నపల్ నిన్నకుండా సైలెంట్ గా ఉంటావా అనుకున్నా గారప్పలెక్క గరంగరం అవుతున్నావు ఎందుకు నువ్వు బూరప్పలెక్కన బురబుర బొంగకుంటా ముందు ఏడికి పోతున్నావో చెప్పు ఆ షాపింగ్ కు పోతున్నావా వస్తావా అబ్బా అవునా చెప్తే నేను కూడా వద్దును కదా అబ్బా షాపింగ్ అంటే చాలు సంకలు గుద్దుకుంటూ ఊరుకొస్తావులే తెలుసు కదా మా అమ్మాయిలకు షాపింగ్ అంటే ఇష్టమని నీకు ఇష్టమే పెట్టేట వల్ల మాకే కష్టం అయినా నువ్వు ఆగు ఇడ లిస్ట్ రాసుకోవాల మళ్ళీ మర్చిపోతా ఉప్పు పప్పు సబ్బు నూనె అన్ని కొనుకొచ్చేది అందుకు పోతున్నా అదేంది షాపింగ్ అంటే డ్రెస్సులు కొనవా డ్రెస్సులు ఏమున్నది శనుగుత కూడా వేసుకోవచ్చు అది ఇంకెక్కువ ఫ్యాషన్ డ్రెస్సులు కాదు దాన ముఖ్యం ఫస్ట్ అవి కొనుకురావాలి సామాన్లు అదేంది మొన్న పండగప్పుడు 5000 పెట్టి కొనుకొస్తేవి కదా మళ్ళా సామాన్లు దేనికి అప్పుడు కొన్నది 5000 అదే ఇప్పుడే రాజకుమార్ గారికి ఫోన్ చేసి 50000 అప్పడిగినా మొత్తం సామాన్లు ఇస్తా ఎందుకు దుకాణం పెడుతున్నావా ఆ పెడతానదా వచ్చి ఉద్దర బేరం చేద్దు గాని దుకాణంలో మనకు గావన్న ఎందుకు ఇంట్లోకే సామాన్లు తీసుకోవడానికి పోతుంటే అప్పు చేసి మరి అంతంత సామాన్లు కొనేంత అవసరం ఏంది ఇప్పుడు అరే పిచ్చి రవలి మన దేశంలో జూన్ తర్వాత ఆర్థిక మాంద్యం వస్తదట కేంద్ర మంత్రి నారాయణ రాణే సారే చెప్పింది ముచ్చట ఇప్పుడు గాన సామాన్లు కొనుక్కోలేదనుకో ఏం కొనే తట్టు లేదు ఏం తినే తట్టు లేదు నాగులో నాగన్నా అని పాడుకోవాల్సి వస్తుంది తర్వాత అంటే ధరలు పెరుగుతాయి అన్నట్ట అబ్బో మట్టి బురకు జల్దిని అర్థమైంది కదా ఇప్పటికే అమెరికాలో ధరలు పెరిగినాయి ఇంగ్లాండ్లో అతలాకుతలం అవుతున్నది యూరప్ చైనా పాకిస్తాన్లో గిదే కథ నడుస్తున్నదట అమ్మో అమ్మో అనుడు కాదు రేపట్ల రేట్లు పెరిగినాయి అనుకో సామాన్లు కొనుడు కష్టమవుతుంది అందుకే చేతులు కాలక ఉంది సామాన్లు పట్టుకుందామని పోతున్నా అబ్బా నీది మస్తు ముందు చూపు రాజేష్ అయితే 5 నిమిషాలు ఆగవా నేను కూడా వస్తా నువ్వేం సామాన్లు కొంటావు మేకప్ కిట్లు 2-3 కొనుక్కుంటా జీవితం ప్రపంచం మునిగిపోతుంది అన్నా కూడా నా ఫేస్ కు మేకప్ ఉన్నదా అని అద్దంలో చెక్ చేసుకుంటావు కదా ఇగో సామాన్లు లేకుండా చచ్చిపోయినా మంచిదే కానీ నీ మాటలు మాత్రం నేను ఇల్లేను పోతున్నాపా నడు మేకప్